అవకల్యం చేసిన వ్యాఖ్యల మీద మీ కామెంట్ ఏంటి? అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పులు చూపించి రాళ్లతో కొట్టుకుందాం, కర్రలతో కొట్టుకుందాం, హాకీ స్టిక్కులతో కొట్టుకుందాం, నా కొడకల్లారా అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత చాలా దిగ్భ్రాంతికి నేనైతే లోనయ్యాను. నేను ఎందుచేతంటే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఎప్పుడు కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు, రాజకీయాల్లో విలువలు ఉండాలి, సంస్కారం ఉండాలి, విధానపరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, సిద్ధాంతాల మీద పోరాటం చేయాలి, నేను సత్యాన్వేషిని, నేను ఋషిని అని చెప్పి ఆయన మాట్లాడేటటువంటి మాటలుకి ఆయన ప్రవర్తనకి పూర్తిగా భిన్నం. అసలు అలా అని చెప్పి ఇదేదో మొదటిసారి ఆయన అలా మాట్లాడడం కాదు, మొదటిసారి ఇలాగ విపరీతంగా ప్రవర్తించడం కూడా కాదు. ఇది ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ సమయం నుంచి కూడా ఆయన ప్రవర్తన ఇలాగనే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళకి పంచలోడదీస్తానండి అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటల నుంచి అనేక సందర్భాల్లో ఇష్టానుసారం ఊగిపోయి ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడినటువంటి మాటలు మర్చిపోకముందే ఈరోజు ఒక సరికొత్త అధ్యాయాన్ని ఆయన చూపించారని భావించవచ్చు. ముందుగా ఒక విషయం చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పులు చూపిస్తే నిజంగా ఎవరైనా భయపడతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక చిన్న కార్యకర్త అయినా భయపడతాడా? నిజం చెప్పండి, ఎవరన్నా భయపడతారా? మీకు అసలు అంత స్థాయి ఉందా? మీకు అసలు ఆ స్థాయి ఉందా? మీరేదో చెప్పులు చూపిస్తే జడిసిపోయి మీరు తొడలు కొడితే పారిపోయేటటువంటి స్థాయి మీకుందా? ఆ స్థాయి ఉండుంటే ఇప్పటికే మీరు ఎమ్మెల్యేగానో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి అనేక మంది నాయకుల్ని ఒక మంచి నాయకులుగానో తయారు చేయగలిగేటటువంటి వారు. మీ పార్టీలో ఎవ్వరు ఎదగకూడదని అందరి కష్టాన్ని, వాళ్ళందరి ఆకాంక్షల్ని డబ్బులకు అమ్ముకొని రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక రాజకీయ వ్యభిచారుని, రాజకీయ వ్యభిచారుని. ఎస్, వన్స్ అగైన్ ఐమ్ రీట్రేటింగ్ మై వర్డ్స్, యు ఆర్ ఏ పొలిటికల్ ఐటమ్. నువ్వు జతకట్టని పార్టీ ఏదైనా ఉందా? అసలు నువ్వు ఎవరి కోసం పార్టీ పెట్టావు? ఏ రోజైనా సరే నేను ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి లక్ష్యంతో నువ్వు ఎప్పుడైనా మాట్లాడే వాళ్ళకి నిలబడ్డావా? ఈరోజు కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా నీ టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నీ టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ యువర్ స్టాండ్. అంటే నీకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విద్వేషం, అసూయ, జలసి తప్ప మరొకటి కాదు. నాకంటే వెనక పార్టీ పెట్టారాయన, నాకంటే ముందు ప్రతిపక్ష హోదా వచ్చింది ఆయనకి, నాకంటే ముందు ముఖ్యమంత్రి అయిపోయాడు అన్నటువంటి ఈర్ష, అసూయ తప్ప ఏముంది నీకు? జగన్మోహన్ రెడ్డి గారి కష్టంకి నీ కష్టంకి ఎక్కడైనా పోలిక పంతనుందా? ఆయనతో నువ్వు కంపేర్ చేసుకోవడం అంటే అసలు ఆయనకి నీ కంపారిజన్ ఎక్కడైనా ఉందా? ఈరోజు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ని మనం తీసుకొని రావాలి అని ఏంటో మాటలు, పిచ్చి మాటలు. నీ గురించి ఎవడన్నా మాట్లాడితే తోలు తీసేస్తాను. తీసేయి, నాకు తోలు తీసే చూద్దాం. నీకు చేతనవుతుందేమో, నీ మనుషులకు చేతనవుతుందేమో. నువ్వు ఒక చెప్పు చూపిస్తే లక్షలాది కోట్లాది చెప్పులు నీ వైపు చూపిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాకపోతే నువ్వు ఒక రాజకీయ వ్యభిచారి కాబట్టి నిన్ను ఎవడే మండడం లేదు, పట్టించుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో ఎవరైనా నీ మాటలు పట్టించుకుంటున్నారా? నీవంటే వేలం వేరుగా తిరిగేటటువంటి కొంతమంది అభిమానులు తప్ప ఇతరత్ర ఎవరైనా సాధారణ ప్రజలు కానీ, సాధారణ ఓటర్లు కానీ, తటస్థవాదులు కానీ, మేధావులు కానీ ఎవరైనా నీ మాటలు ఈరోజు పట్టించుకుంటా ఉన్నారా? ఇలాంటి ప్రవర్తనే ఉంటే అసలు నీకు సాధ్యపడుతుందా రాజకీయాలు చేయటం? నీ ప్రవర్తన మార్చుకో, మంచి భాష అలవాటు చేసుకో,
త్రివిక్రమ్ చక్కని డైలాగులు రాస్తాడు కదా సినిమాల్లో, మరి స్క్రిప్ట్లు ఎవరు రాసిస్తున్నారు నీకు ఇలాంటి దరిద్రం స్క్రిప్ట్లు? నిన్ను బ్రష్ పట్టి చేయడానికి, నిన్ను సంకరాకించేయడానికి ఇలాంటి స్క్రిప్ట్లను రాసిస్తూ ఉన్నారు. నీకు పుస్తకాలనే రకరకాల పుస్తకాలు చూపిస్తూ ఉంటావు కదా, అందులో ఇలాంటి భాష ఉందా? ఒకసారి మీ త్రివిక్రమ్ కూడా పిలిచి తిట్టు, మందలించు. ఏంటి ఆ స్క్రిప్ట్లు, ఎవడు రాస్తున్నాడు అవి, నేను మాట్లాడుతుంటే జనాలు తిడతా ఉన్నారు నాకన్నా చెప్పు. రాజకీయాలు పూర్తిగా పతనమైపోయి, నీ సినిమా భాషలో చెప్పాలి అంటే చంద్రముఖి సినిమాలో ఉన్నటువంటి అంతర్గత ముఖాన్ని ఈరోజు నువ్వు విశ్వరూపం చూపిస్తూ ఉన్నావు. ఈరోజు చంద్రముఖి సినిమాలో మాదిరి నీ అంతర్గత రూపాన్ని, విశ్వరూపం ఈరోజు నువ్వు చూపిస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విద్వేషమే నీ సిద్ధాంతం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయే నీ పంతం. అంతే తప్ప నీకు నాయకుడిగా ఎదగాలను లేకపోతే రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన లేవు. కేవలం నువ్వు నీ ప్యాకేజ్ కోసం ఖాళీగా ఉన్నటువంటి కాల్ షీట్లు, ఖాళీగా ఉన్నటువంటి సమయంలో రాజకీయాల కోసం కాల్ షీట్లు ఇచ్చి డబ్బులు దండుకునేటటువంటి ఒక పనికి మాలిన రాజకీయ నాయకుడు నువ్వు అని నేనైతే చాలా బలంగా భావిస్తూ ఉన్నాను. ప్యాకేజ్ గురించి మాట్లాడితే చెప్పులతో కొడతానని పవన్ కళ్యాణ్ ఘాటుగా మాట్లాడారు. ఎవడ కొట్టేస్తావు? నువ్వు చెప్పి చూపిస్తే నీ రేటు పెరుగుతా తప్ప ఇంకేముంది? నువ్వు చెప్పి చూపిస్తే రేటు పెరుగుతుంది ఇంకా. నీకు మొన్ననే చెప్పాను నేను, నీ ప్రతి యాక్షన్కి ఒక రేటు ఉంది. నీకు ప్రతి యాక్షన్కి ఒక రేటు ఉంది. నువ్వు కారులో కూర్చోదానికి ఒక రేటు, కారులో నిలబడేదానికి ఒక రేటు, జుత్తి ఎగరేయడానికి ఒక రేటు, చెయ్యి ఊపడానికి ఒక రేటు, ఈరోజు కర్రకో రేటు, కత్తికో రేటు, హాకీ స్టిక్కో రేటు, చెప్పుకో రేటు పెట్టుకొని రాజకీయాలను అమ్ముకునేటటువంటి ఒక దౌర్భాగ్య రాజకీయ నాయకుడు నువ్వు. నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడడం అంత సబబుగా లేదని బుద్ధి మార్చుకొని నిజమైనటువంటి రాజకీయాలు చేయాలి అంటే ప్రజల్లో ఉండి పోరాటం చేయాలి తప్ప ఇలాంటి ప్యాకేజీలు, ఇలాంటి కుసంస్కారాలు రాజకీయాలకు సరిపోవని నేనైతే పవన్ కళ్యాణ్ హితో పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ.